ఈ రాష్ట్రం ఎంతో ఆశతో ఆహార్నిశలు కష్టపడి నిర్మించినటువంటి ఆకాశ హరిమల్లాగా ఎన్నో బిల్డింగ్లు నూతన రాష్ట్రంలో అమరావతి కానీ ప్రతి ఒక్క నిర్మాణాన్ని చేపట్టిన చంద్రబాబు గారు ఈరోజు నిర్మాణ రంగంలో ఉన్న 30 లక్షల 40 లక్షల మంది పేద ప్రజల కుటుంబాలు వస్తులుంటూ దాదాపుగా 50 మంది కార్మికులు చనిపోవడం చూసి ఆయన ఎంతో ఆవేదనతో ఈ పేద ప్రజల కోసం ఈరోజున ఇసుక కోసం నిరాహార దీక్ష చేస్తాం జరుగుతుంది. ఇది చూసైనా సరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారిలో పరివర్తన రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే పేద ప్రజల యొక్క జీవితాన్ని నేను బాగు చేస్తాను, నేను విన్నాను మీ కష్టాలని, నేనున్నాను మీకోసం అని చెప్పుకుంటూ వచ్చి ఈ రాష్ట్రంకి మాత్రమే వరదొచ్చినట్టు, ఈ రాష్ట్రంలో మాత్రమే ఇసుక దొరకదు అని చెప్పి చెబుతూ పక్క రాష్ట్రాలకి తన అనునయుల చేత, తన ఎమ్మెల్యేల చేత మంత్రులకి పోర్టుఫోలియోలు పంచినట్టుగా ఏరియా వైజ్గా మంత్రులందరికి కూడా ఇసుక అమ్మి దానివల్ల తన జే ట్యాక్స్ అనేది కట్టించుకోవడానికి అలవాటు పడ్డాడు. దాంతోపాటు ఈ సిమెంట్ కంపెనీలను కూడా తన సొంత కప్పం కట్టమని చెప్పి వారు కప్పం ఇచ్చే వరకు మీకు కూడా ఇసుకనే ఫ్రీ చేయననే విధానంతో ఈ విధంగా తన యొక్క స్వార్థం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన ప్రమాణం చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తును, పేద ప్రజల సంక్షేమాన్ని కాపాడుతానని చెప్పిన వ్యక్తి, ఈ రాష్ట్ర కార్మికుల యొక్క భవన నిర్మాణ కార్మికుల యొక్క జీవనోపాధిని తీసివేసి అనేక మంది చావుకు కారణం అవుతున్నాడు. ఇది నిజంగా శోచనీయం. అదేవిధంగా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి తెలుగు భాష అనేది భాషా ప్రయుక్తంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే ఆయన భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం ఎవరో వద్దని అనట్లేదు. మాండలికాలు రూరల్ ప్రాంతానికి వెళ్తే మాండలికాలు ఉండి ఏ విధమైన తెలుగు నేర్చుకోక వాళ్ళ సొంత భాష మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అటువంటి చోట ముందు తెలుగును బతికించుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు అక్కడ సరైన ఉపాధ్యాయులని ట్రైనింగ్ ఉన్న వాళ్ళని పెట్టకుండా ముందే అటు వాళ్ళకి తెలుగు రాకుండా ఇంగ్లీషు రాకుండా నువ్వు ఏది రాకుండా వాళ్ళు డ్రాప్అవుట్స్గా తయారయ్యే ఏర్పాటు చేస్తున్నావు. ఎక్కువ మంది విద్యార్థుల్ని విద్యను అభ్యసించడానికి లేకుండా చేస్తున్నావు. ఇవన్నీ కూడా నువ్వు అహంకారంతో చేస్తున్నావో లేదంటే తెలియని తర్వాత చేస్తున్నావో కానీ ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని నువ్వు అడ్డుకొని ఈ రాష్ట్రంలో ఒక తిరోగమనమైన పరిపాలన అందిస్తున్నాడు. దీనికి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తగిన మూల్యం తప్పకుండా చెల్లించుకుంటాడని ఈ ప్రజాముఖంగా మేము తెలియజేస్తున్నాం. ఈ ఇసుక దీక్ష వల్ల బ్లాక్ల మార్కెట్లు ఇసుక బాగా దొరుకుతుందండి, బయట ఇసుక దొరకట్లేదు. బయట ఇసుక బ్లాక్ అయ్యటం వలన ఈ ఇసుక లేక కార్మికులు వీళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళకి సపోర్టుగా చంద్రబాబు గారు ఈరోజు దీక్ష బిగిరించారు. దానికి మేము సపోర్ట్కి మేము అందరం 11వ తేదీ నుంచి మేము ఇక్కడికి వచ్చామండి. అయినా ఇప్పుడు కూడా దీక్ష వారోత్సవాలు అంటున్నారు కానీ ఇప్పుడు కూడా టాటా ఇసుక 7000, లారీ ఇసుక 40000 అమ్ముతున్నారు. బయట మార్కెట్లో మళ్ళీ ఒక 5 నిమిషాలు కూడా ఆన్లైన్ అంటే 5 నిమిషాలు కూడా క్లోజ్ అయిపోతుంది. మొత్తం వాళ్ళే బుక్ చేసుకున్న తర్వాత మరి టోకెన్లు బయట తీసుకుని టోకెన్లు అమ్ముతున్నారు. ఈ టోకెన్కి 50000, 10000, 20000 తెచ్చుకుని వాళ్ళే తీసుకుంటున్నారు. ఇసుక వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. దానివల్ల 125 పని వాళ్ళు దాని మీద ఆధారపడే వాళ్ళు, కార్పెంటర్ దగ్గర నుంచి పెయింటర్ దగ్గర అందరూ నిరుత్సాహంగా ఉన్నారు. ఆదాయం పడిపోయిందండి. మాకు పనులు లేక చాలా వరకు మేము కూడా ఇసుక లేక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళం, లేక 40000 పెట్టి కొనలేక ఆగిపోయి మేము ఈరోజు చంద్రబాబు అధ్యక్ష మద్దతుగా ఇక్కడికి వచ్చామండి. ఇంగ్లీష్ మీద తెచ్చుకుంటే మన భాషని ఆంధ్రప్రదేశ్ని సచివ చంపేశారు, రాజధానే చంపేశారు. ఇక భాషనే అనండి, భాష మన భాషా ప్రయుక్త రాష్ట్రాలను పెట్టారు. మన సంబంధించిన భాష తెలుగు భాషను చంపేశారు. ఈ భాష కోసం ఎంతోమంది మహానుభావులు తెలుగు మేధావులు భాష ఉండాలి చెప్తే ఇక ఇంగ్లీష్ వాళ్ళకి పరిపాలనలా మించి పరిపాలన ఇక్కడ చేసి భాషా ప్రయుక్తలు చంపేశారు. దానికి మేము నిరసన తెలియజేస్తున్నామండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.